ఈ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్దగా తెలియని వారు ఎవరూ ఉండరు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ కూడా విమర్శిస్తూ ఉంటారు ఆయన తరదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో విమర్శలు చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా ఆయనకు సంబంధించి భారీ న్యూస్ ఏంటంటే భారీగా ఆయనకి ఫైన్ పడింది అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా వంద కోట్లు అనేది అయితే ఇప్పుడు ఈ వంద కోట్లు ఎప్పుడైతే ఫైన్ విధించారో దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే మొదలైపోయింది ఒక రకంగా మైనింగ్ అధికారులు ఊహించిన షాక్ ఇచ్చారు జేసి దివాకర్ రెడ్డి గారికి అనేది అంటే అక్రమ మైనింగ్ చేసినందుకు మైనింగ్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ వేశారు వంద కోట్ల ఫైను అంటే ఒకవేళ ఈ వంద కోట్ల ఫైన్ చెల్లించకపోతే గనక రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆయన ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది అనేది ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటాము అని చెప్పి ఆ నోటీస్లో చాలా స్పష్టంగా చెప్పారు అధికారులు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారు జేసీ కుటుంబం అనేది ఇప్పుడు చాలామంది అంటే బయట బయట పెడుతున్నాం సో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా దాదాపు ముప్పై ఐదేళ్ళు జిల్లాలో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇటువంటి ఇష్టారాజ్యాలు ఇటువంటి ఆటలు పాటలు సాగవని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకేతం ఇచ్చారు అదే ఇప్పుడు ఈ మైనింగ్ రూపంలో అక్రమాలను వెలికి తీయడం వాళ్ళకు భారీగా జరిమానాలు విధించడం ఇప్పుడు ఈ దీనికి నిదర్శనం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ముందుగా గతంలో మనం చూసాం జేసీ ట్రావెల్స్ ముసుగులో అక్రమాలు ఉల్లంఘించిన ఆ నిబంధనలను అన్ని మొత్తం వెలుగు చూశాయి ఆ తర్వాత అక్రమాలపై విచారణ జరిపించారు అధికారులు కోర్టులో ఇప్పుడు జేసీ దివా ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు ఇదే సమయంలో ఇప్పుడు ఇదొక ఊహించని షాక్ అని చెప్పాలి జేసీ దివాకర్ రెడ్డి గారికి అంటే సుమనా భ్రమరాంబ అనే కంపెనీల పేర్లుతో చేసిన డైలమైట్ సున్నపురాయి మైనింగ్లో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించారంట అనంతపురం దగ్గర యాడికి సమీపంలో కోన ఉప్పలపాడు ప్రాంతంలో జరిగిన మైనింగ్లో అక్రమాలు జరిగాయని చెప్పి అధికారులు ఆధారాలతో సహా గుర్తించిన తర్వాత మొత్తం పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల అక్రమ దోపిడీకి జేసీ కుటుంబం పాల్పడింది అనే ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ఫైన్ విధించారు అంటే తమ కార్ల డ్రైవర్లు ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్లతో కూడా లైసెన్సులు తీసుకోవడం వాళ్ళను కంపెనీ డైరెక్టర్లుగా మార్చడం ద్వారా ఈ అక్రమాలు జరిగాయి అనేది ఎప్పటి నుండి ఒక ఆరోపణలు ఉన్నాయి కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో అధికారులు ఎవరు వాళ్ళ జోలికి పోలేదు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది దాంతో ఈ అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి మొత్తానికి ఇప్పుడు ఈ వంద కోట్ల జరిమానా విషయం అయితే జేసీ కుటుంబానికి ఒక అతిపెద్ద షాక్ తగిలిందని చెప్పాలి మరి దాని మీద ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవుతారు జేసీ కుటుంబం ఏంటి వంద కోట్ల ఫైన్ చెల్లిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి